ఈరోజు మనం చూడబోయేది మా వెడ్డింగ్ డేకి మేము వండుకున్న స్పెషల్ వెజిటబుల్ పులావ్ మా అమ్మ స్టైల్లో. టేస్టీగా లేదని ఎవరంటారు చెప్పండి, ఇది మా అమ్మ చేసే రెసిపీ. అలానే ఉంటుందో లేదో తెలియదు, ఉత్తి రైసే కాదండి, దీంతోపాటు కాంబినేషన్ కూడా ఉంది. ఏంటి అంటే నా ఫేవరెట్ మెతి చికెన్ అన్నమాట. దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా. అయితే రండి మనం వంటింట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోనే చెప్పినట్టే ఒక కడాయి పెట్టుకొని, మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్, నేను స్టీల్ పెట్టాను, మా ఆయన ఎంతో ప్రేమగా నేను అడగంగానే కొనిచ్చారు స్టీల్. దానిలోకి 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం తర్వాత మనం నెయ్యి కానీ వెన్న కానీ ఉన్నా కానీ మనం వేసుకోవచ్చు అనమాట. దీనిలోకి ఇప్పుడే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది అనుకోండి, అది వేసాను అనమాట. పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా వేసి నూనెలో అటు ఇటు తిప్పిదని రఫ్ అండ్ టఫ్గా వేపేయండి. వేపింగ్ చేసిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం వేసుకునేది కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే అసలు దీని టేస్టే చాలా బాగుంటుంది. మొత్తం నెయ్యిలోనే చేసేది మా అమ్మ, కానీ నేను కొంచెం బటర్ వేసాను అనమాట. ఇప్పుడు దీనిలోకి హోల్ స్పైసెస్, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, స్టార్ అనైస్ పువ్వు, 1 యాలక వేసాను. ఎందుకంటే యాలకుల రేటు చాలా ఎక్కువ ఉంది. మీ దగ్గర యాలకుల రేటు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మాకైతే ఇక్కడ చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్లస్ దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. దీనిలో ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, అందుకని నేను దగ్గర దగ్గర 5 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట. మా దగ్గర యాలకులకి 240 ధరమ్స్ ఉందండి, దగ్గర దగ్గర 240 ధరమ్స్ వరకు ఉంది. సో మీ దగ్గర రేట్ ఎంత ఉందో 1 కిలోకి కింద కమెంట్ బాక్స్లో ఇండియన్ రూపీస్లో అయితే రూపీస్లోనే పెట్టండి. వీటిని మనం చిన్న మంట మీద పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఎంత మెత్తగా అంటే గుజ్జులా అయిపోవాలి. ఇప్పటిలోపు మనం రైస్ కూడా చేసుకుందాం. మా హస్బెండ్ ఇప్పుడు వచ్చి ఏమన్నా రైస్ చేస్తావా అంటే సరే అనుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకున్నాను నేను, దాన్ని కడిగి పెట్టుకున్నాను. తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను అనమాట. రైస్లో కావాల్సిన వెజిటబుల్స్, దీనిలో కూడా నేను నెయ్యి వేసాను. పెళ్లి రోజు కదా, తిందామండి. ఈరోజు రోజు డైటింగ్ లేక కనీసం ఈ రోజన్నా తిందాం. దీనిలోకి ఆయన ఫేవరెట్ కిస్మిస్ వేగిన తర్వాత వాటిని సైడ్కి తీసేసి వాటిలోకి నార్మల్గా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నేను దీనిలోకి షాయి జీరా మాత్రం ఎక్స్ట్రా వేసాను కర్రీలోకి వేసిన దానికన్నా, జస్ట్ టేస్ట్ కోసం అనమాట. ఇవన్నీ తీసేసుకున్నాను నేను. దీనిలోకి ఏం వేసానంటే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుక, స్టార్ అనైస్ పువ్వు, షాయి జీరా అంతే. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. చక్కగా దాన్ని ఏం చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మన కూర ఎక్కడ పెట్టినా చూద్దాం. మన ఉల్లిపాయలు మగ్గాయో లేదో కూడా చూద్దాము. ఉల్లిపాయలు చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న మసాలా వేసుకుందాం. మనం ఇప్పుడు రైస్లోకి కావాల్సిన వెజిటబుల్స్ వేసేసుకుంటున్నాం అన్నమాట. ఉల్లిపాయలు మరీ సన్నగా కట్ చేయకండి, కొంచెం దళసరగా కట్ చేయాలి. పచ్చిమిరపకాయలు, బంగాళాదుంపలు, మనకి నచ్చితే ఫ్రెంచ్ బీన్స్ వేసుకోవచ్చు, కొంచెం క్యారెట్, పచ్చి బఠానీ వేసాను నేను. ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసి కొంచెం ఉప్పు వేసి 1-2 నిమిషాలు మగ్గనివ్వండి, సరిపోతుంది అన్నమాట. చికెన్ మసాలాలోకి ఇప్పుడు మనము మసాలాస్ వేసుకుంటున్నాము. 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నది, 3 టీ స్పూన్ల కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, 2 టీ స్పూన్లు కారం అన్నమాట. ఎక్కువ కారం అక్కర్, కొంచెం ఇవన్నీ ఈ నూనెలో ఒక 1 మినిట్ కన్నా తక్కువ జస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకుందాము. ఈ పక్కనేమో రైస్లోకి ఉన్న వెజిటబుల్స్ జస్ట్ 1 కుక్ అవ్వడానికి పెట్టాను, అవ్వగానే కడిగి పెట్టుకున్న బియ్యం దీంట్లో వేసేసుకున్నాం. మనం మసాలా వేసేసాను. ఇప్పుడు దీనిలో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసాను. దాన్ని చక్కగా ఒకసారి కలిపేస్తాం. చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ దీనిలో ఉన్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, మన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి చాలా గుజ్జులా అయిపోవాలన్నమాట. అది కొంచెం టైం పట్టే ప్రాసెస్సే. ఆ తర్వాత ఇంకేముండదు. నాన్ స్టిక్లో కానీ చేశారంటే ఇంకా త్వరగా అయిపోతుంది. నేను స్టీల్లో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి అంతా నీట్గా కలిపి, స్టీల్ కాబట్టి నాకు అడుగు ఉంటుంది, మీకు నాన్ స్టిక్ అయితే అసలు ఇబ్బందులే ఉండవు. ఎస్, చక్కగా కలిపిస్తాను కదా. కలిపేసిన తర్వాత మూత పెట్టి కొంచెం కుక్ చేయండి నీళ్ళు రావడానికి. ఆల్మోస్ట్ ఆల్ మన వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. దీనిలోకి నేను ఇంక ఎక్స్ట్రా మసాలా ఏం వేయట్లేదు, ఎందుకంటే మా పాప ఉంది కాబట్టి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి, నష్టం పడి. నేను రైస్ వేసేసాను కలిగి పెట్టండి. ఇలా రైస్ ఈ ఆయిల్ 1-2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. రైస్ తినేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది అన్నది. చాలా టేస్టీగా ఉందండి, అంటే చాలా విడివిడిగా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. రైస్ ఒకసారి కలిపేసాం కదా. నేను ఇప్పుడు యాక్చువల్లీ దీనిలోకి పుదీనా
కొత్తిమీర వేయాలి. నేను కట్ చేసి పెట్టుకోవడం మర్చిపోయాను. పుదీనా అవి తీసుకొస్తాను. పుదీనా మళ్ళీ ఫ్రెష్గా ఉంది కదండి, నిన్నే తెప్పించాను, తెచ్చుకున్నాను, క్లీన్ చేసి తెచ్చుకున్నాను. ఓకే, చూసారా చక్కని పుదీనా వేసేసాను. పుదీనా ఇలా నల్లగా అయిపోయింది, పాడేయాలని అనుకుంటే మీ ఇష్టము, కానీ పుదీనా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో వేసుకోండి, ఏమీ కాదు, ఆకే కదా మాడిపోయింది, అదేం కుళ్ళిపోలేదు, కొంచెం వడిలిపోయిన ఆక అనమాట. పర్వాలేదు, వేసేసుకోండి అందరూ. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని కుక్కర్లో మార్చేసుకోండి. నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను దీంట్లోకి కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకుంటే, లేకపోతే వద్దు. నేను కరెక్ట్గా ఒక తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి పుదీనా కలిపేసుకున్నాను. నేను దీంట్లోకి 1.5 కప్ వాటర్ పోసుకున్నాను. కుక్కర్లో పెట్టాలనుకోవట్లేదండి, ఎందుకంటే ఇదైపోతుంది, మాడిపోద్ది అనమాట. మేబీ అడుగు మాడిపోతే నాకు, నేను కొంచెం అన్నమే వేసాను, వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు దీనిలో కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఉన్నదానికైనా ఎక్కువ ఉండాలి. ఉప్పు వేసాను. ఇక్కడ చికెన్ కూడా చక్కగా నీళ్ళు వచ్చినాయి. దీనిలోకి ఇప్పుడు కొంచెం టమాటా సేవలో హాఫ్ కట్ చేశాను. దానిలో హాఫ్ దీనిలోకి వేస్తున్నాను, హాఫ్ రైస్లోకి. రైస్లో ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే, మళ్ళీ ఫస్ట్లోనే వేస్తే మొత్తం పేసిం పేసిం అయిపోతాయి అనమాట, అందుకని లాస్ట్లో వేస్తాను. ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉంది, చాలా బాగుంది. చూద్దాము దీని ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో. పెట్టేద్దాము. ఫస్ట్ 10 నిమిషాలు ఉడుకు పట్టడానికి నేను హై ఫ్లేమ్లో పెడుతున్నాను, తర్వాత లో ఫ్లేమ్లో పెడదాం. అది పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మార్చేసి నేను కూర ఇటు సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. కూర కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా చూద్దాం అది ఎక్కడ వరకు ఉందో. నేను హై ఫ్లేమ్లో పెట్టాను, ఉడుకుతుంది దగ్గరగా 10 నిమిషాలు. ఆ తర్వాత మంట తగ్గించేసుకోండి. వచ్చేసారు మన కూరగారిని కూడా హై ఫ్లేమ్ మీద పెట్టాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే, నాకు 1 గంట 30 వైకి అయిపోయింది. త్వరగా చేసేవారు నేను. మా పాపకు అన్నం పెట్టాము, మేమైతే తినాలన్నమాట. మీరు ఈ చికెన్ కర్రీ మాత్రం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పటివరకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేయలేదు, ఇప్పుడు తర్వాత వేస్తాం అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఉడికిన తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మనం వేస్తున్నాం అనమాట. దీనిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చక్కగా ఉడకనివ్వండి, నీళ్ళని దగ్గరికి పట్టేనివ్వండి. కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కాబట్టి చాలా గుజ్జుగుజ్జుగా ఉంటుంది కూర అనేది. ఇంత అద్వానంగా ఉంటుంది అన్నమాట, చాలా చండాలంగా. ఇప్పుడు వీటన్నిటినీ శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే ఈ కొంచెం ప్లేసే ఉంది. దీనిలోనే వండుకున్న తర్వాత అన్నీ పెట్టుకొని తినాలి కాబట్టి ఫ్లేమ్ తగ్గించేసాను నేను. ఇదైతే హై ఫ్లేమ్లోనే ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికింది. కొంతసేపు దమ్ము పెడుతున్నాను నేను, దీన్ని ఉడికించట్లేదు అనమాట. దోశలు వేసే పెనం పెట్టుకున్నాను, కొంచెం గట్టి ఎక్కువ, మా ఇంట్లో ఇదే ఉంది. సో దీనిపైన ఇప్పుడు రైస్ పెట్టి కొంచెం నీళ్ళు పైన చిలకరిస్తాను. పెట్టేసాను. సూపర్ క్లీన్. అవి అక్కడే ఉంటాయి, వెనక పెట్టడం తెలుసు. ఇది ఇప్పుడే తెచ్చుకున్న పుదీనాకు. అసలు ఇది చూసారా, కొత్తిమీర అనమాట. నేను పైన కట్ చేసేసి ఊరికే నీళ్ళలో పెట్టాను, నీళ్ళు ఉన్నాయని. కొన్ని మాత్రం మొలకలు వచ్చినాయి. దీని మెల్లగా ఫ్రై మట్లో ఫ్రై ఇంగ్రీడియంట్ వచ్చేస్తుంది. ఇదేంటి అనేది ఎవరికన్నా ఐడియా ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూద్దాం. నేను ఒక గుప్పెడు మెంతికూర కట్ చేసుకున్నాను. ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్. స్టార్టింగ్లో వేసేయకండి, ఓ ఉడికిపోతుంది అని చెప్పేసి. కూర తినడానికి పని చేయదు, చేదు వాసన వస్తుంది. చక్కగా వేసి 1-2 నిమిషాలు దీంతో పాటు కూర ఉడకనించి తర్వాత దింపేసుకుందాం. అయిపోయింది. రైస్ ఆఫ్ చేసేసాను. మేతితో మటన్ ట్రై చేయాలి నేను. ఇప్పటివరకు ట్రై చేయలేదు, బట్ ఐ ట్రై సో. ఇదైతే మాకు అసలు సూపర్ సూపర్ డెలీషియస్. ఇంకేం వద్దు దీంట్లోకి. ఎస్, ఎంత టేస్టీగా అంటే మన చికెన్ వెజిటబుల్ పులావ్ రెడీ. ఇది ఈరోజు మా పెళ్లి రోజు స్పెషల్. ఒక చిన్న గొడవ తర్వాత మేము దీన్ని ఇలా గొడవని సాల్వ్ చేసుకుంటున్నాం. సో మీరు ఎవరన్నా
గొడవ పడంటే ఒక మంచి ఫుడ్ చేసుకొని లేదా ఇదే ఫుడ్ చేసుకొని గొడవని సాల్వ్ చేసేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో కూడా పెట్టేసి చూసేద్దాం. ఆఫ్ చేస్తా ఇప్పుడు. ఇదండి మా పెళ్లిరోజు స్పెషల్స్. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.